తర్వాత తెలంగాణ స్లాంగ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ ఎవ్రీథింగ్ అసలు చెప్పడానికి లేదండి. అంటే ఎక్కడ కూడా ఒక సెకండ్ కూడా ఎక్కడ కూడా డ్రాప్బ్యాక్ అవ్వకుండా రాణా గారి పర్ఫార్మెన్స్ అయితే ఏంటి, ప్రియమణి గారి పర్ఫార్మెన్స్ అయితే ఏంటి, ప్రతి ఒక్కటి అంటే ఎస్పెషల్లీ ఆర్ఆర్ గురించి మాట్లాడుకుంటే సురేష్ బొబ్బిలి గారు అంటే ఏ సీన్లో ఏ లెవెల్లో ఇస్తే జనాలు టెంప్ట్ అవుతారనే విధంగా అని, తర్వాత తెలంగాణ సంబంధించిన కొన్ని లిరిక్స్ కానీ వర్డ్స్ కానీ నక్సలిజం కానీ ఎవ్రీథింగ్ అండ్ హీరోయిన్ అయితే సాయి పల్లవి, ఇంకా అసలు చెప్పడానికి లేదు సాయి పల్లవి గురించి. అండ్ రానా గారు కూడా ఇలాంటి సినిమాలో ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టుగా చేయొచ్చా చేయరాదా అన్న ఒక అనుమానంలో నా ఫ్యాన్స్ చెప్పారండి, రానా గారు డెఫినెట్గా మీరు ఇలాంటి సినిమాలు చేయొచ్చు, ఎందుకంటే సొసైటీకి ఇంతకుముందు ఏం జరిగిందో అలాంటి విషయాలు చెప్పడంలో చాలా బాగండి. అంటే ఇక్కడ ఒక 1 సెకండ్ కూడా ఎక్కడ కూడా అంటే బోర్ రావడం కానీ అసలు ఈ సినిమాలో మొబైల్ చూడడం కానీ రాలేదు. లాస్ట్లో అయితే ఆడియన్స్ అందరూ క్లాప్స్ కట్టేశారనమాట, ఎప్పుడైతే డైరెక్టర్ పేరు వచ్చేసిందో డెఫినెట్గా అందరు క్లాప్స్ కట్టారు, అందరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి సినిమా అయితే చూసారండి. అవును అవును అదే సార్, అంటే దాన్ని ప్యారలర్గా లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్యూర్ లవ్ స్టోరీని అంటే నక్సలిజంలో ఆ భావాలు దెబ్బతినకుండా నక్సలిజం భావాలతో పాటు అంటే ఒక హీరో క్యారెక్టర్ని డామినేట్ చేయకుండా అండ్ ప్రేమని డామినేట్ చేయకుండా రెండింటిని ప్యారలర్ అయ్యే విధంగా అన్ని అంటే దాన్ని ఒక బ్యాలెన్సింగ్గా హ్యాండిల్ చేస్తారనమాట. అంటే లవ్ స్టోరీ ఉందని చెప్పేసి నక్సలిజం ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా, ఎథిక్స్ ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా చాలా బాగా చేశారనమాట. క్లైమాక్స్ అయితే సార్ ఎక్స్పెక్టెడ్ అండి సార్, ఇంకా కాసేపు థియేటర్ అంతా సైలెంట్, పిన్ డ్రాప్ సైలెంట్ అనమాట, ఎక్స్ట్రాడినరీ అనమాట. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, అంటే రియల్ స్టోరీలో ఒకసారి లాస్ట్లో అన్ని విజువల్స్ వస్తాయన్నమాట రియల్ స్టోరీ గురించి, అది చూసేటప్పటికి ఇంకా మైండ్ బ్లాక్ అనమాట. అంటే ఒక సిన్సియర్గా ఉన్న ఒక అమ్మాయి, ఒక నక్సలైట్ ఒక అమ్మాయి సార్ స్వతహాగా వచ్చిన అమ్మాయికి ఆ క్లైమాక్స్ అయితే రియల్గా అందరికి వాటర్ వచ్చేసింది సార్, కళ్ళలో వాటర్ వచ్చేసింది అనమాట. దాని తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ టైంలో కూడా ఒక లెవెల్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఎమోషనల్ కనెక్ట్ అయిపోయింది చాలా బాగా. సూపర్గా ఉంది, తను ఎప్పుడు చేసినా ఎలా చేసినా సూపర్గానే ఉంటుంది కదా, వే ఆఫ్ లుకింగ్ అండ్ లుక్ లైక్ సో బ్యూటిఫుల్ కదా, చాలా బాగుంటుంది కదా వే ఆఫ్. అవును చాలా బాగుంది మూవీ, సూపర్.